మేకును కొట్టించుకోవడం ఆయనకు బాధ కాదు, తలలో ముండ్ల కిరీటం పెట్టించుకోవడం ఆయనకు బాధ కాదు, శ్రమ పొందడం ఆయనకు బాధ కాదు, నీ కొరకు రక్తం కార్చడం ఆయనకు బాధ కాదు, నీ కొరకు తనకున్న సర్వస్వాన్ని త్యాగం చేయడం ఆయనకు బాధ కాదు. కానీ నీ జీవితంలో క్రమశిక్షణ లేకపోవడం ఏదైతే ఉందో, నీలో ఉన్న అవిశ్వాసం ఏదైతే ఉందో, నీకున్న అపనమ్మకం ఏదైతే ఉందో, నీ అవిధేయత ఏదైతే ఉందో, అది ఆయనకు విపరీతమైన బాధ కలిగిస్తుంది. నీ కోసం త్యాగం చేసిన వాడి కోసం నువ్వు సమర్పించుకొని సరిగ్గా బ్రతకలేకపోవడం అనేది బాధ. నీ కొరకు తనకున్నది ఎంత ఖర్చు పెడుతున్నాడే ఆ వ్యక్తి కోసం నీవు సరి అయిన రీతిలో జీవించకపోవడం బాధ. నిన్ను ఒక అద్భుతమైన సాధనంగా తీర్చిదిద్దడం కోసం తన సర్వస్వాన్ని అప్పగించడానికి తను దివారాత్రాలు తన యొక్క జీవితాన్ని కష్టపరుచుకొని తన జీవితాన్ని వెచ్చించుకొని నీ కొరకు అర్పిస్తున్నటువంటి వ్యక్తి కోసం నీవు కనీసం కాసేపు శ్రద్ధాశక్తులతో, భయభక్తులతో, వినయ విధేయతలతో ప్రార్థనాపూర్వకంగా వాక్య ధ్యానంలో నువ్వు గడపకపోవడం బాధ. మీకోసం, మీ ఆధ్యాత్మిక క్షేమాభివృద్ధి కోసం వారాల తరబడి, రోజుల తరబడి మీకోసం కష్టపడేటువంటి వ్యక్తులు ఉంటారు, కానీ వారానికి ఒక్కరోజు క్రమశిక్షణగా సమయానికి దేవుని సన్నిధిలోనికి రాలేకపోతున్నారే, అది బాధ. మీకోసం నిద్ర లేకుండా రాత్రులు గడిపే సమయాలు ఉంటాయి, కానీ ఒక్క పూట ఒక్క గంట ముందుగా లేవడానికి ఉల్లొంగడం లేదే, అది బాధ. ఎక్కడ మన ఎదుగుదల, ఎక్కడ మన సమర్పణ, ఎక్కడ మన తీర్మానాలు, ఎక్కడ మనం అర్థం చేసుకున్నది, ఎక్కడ ఏది మీకున్నటువంటి విధేయత, ఏది మీకున్న నమ్మకత్వం, ఏది మీకున్నటువంటి త్యాగ గుణం? అంత మాత్రమే కాదు, మీ ఆఫరింగ్ కాదు దేవునికి కావలసింది, మీ మాదిరికరమైనటువంటి మీ ఎగ్జాంపులరీ లైఫ్ ఏదైతే ఉందో అది దేవునికి కావాలి, మీ త్యాగం దేవునికి కావాలి, మీ సమర్పణ దేవునికి కావాలి, మీ అంకిత భావం దేవునికి కావాలి. ఇది చాలా ప్రాముఖ్యం. క్రైస్తవ భక్తి అనేది ఏదో ఒక రిచువల్ కాదు, ఒక ఆచారం కాదు, ఇది అందరిలాగానే ఏదో ఒక రకంగా ఏదో ఒక సమయంలో చేసుకుంటూ పోతాం అనడానికి సమయం అవుతుంది, పర్లేదులే కాసేపు అయిన తర్వాత అనే ధోరణి కాదు మనకు ఉండవలసింది. ఇక కాలము బహు కొంచెంగా ఉంది కాబట్టి త్వరపడాలి అనే భావన ఉండాలి, నువ్వు త్వరపడాలి, మిగిలిన వాళ్ళని త్వరపరచాలి.